ఇంట్లో ఆవు గ్రామానికో గోశాల ఉంటే ఆ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి బందారు రమి సందీపని వేద పాఠశాల నిర్వాహకులు సంగమేశ్వర్లు అన్నారు. ఆవును మనం రక్షిస్తే ఆ ఆవు మనల్ని రక్షిస్తుందన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని సందీపని వేద పాఠశాలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించారు. ఈ ప్రాంతంలో రైతులకు ఆవులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 120 మంది రైతులను ఆవులకు అందించారు. రైతులు రసాయన ఎరువులు వాడకుండా భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలను పండించాలన్నారు. రామాయంపేటలో వేదమాత గోరక్షణ సమితి స్థాపించబడ్డది. ఇప్పటి వరకు రైతులకు 125 ఆవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రెండు ఆవులు ఇవ్వడం జరిగింది. ఒకటి నార్సింగి బోడరాజు, రెండోది రామాయంపేట బైరం సుగుణమ్మకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఆవులు కావాలని శ్రద్ధ ఉన్నట్టుంటే ఈ నంబర్కు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. 9989518920 ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము. గోవులను రైతులు పనిచేయాలనే సాంప్రదాయాన్ని స్థానిక ప్రజలు చాలా సంతోషపరమైన ఇంతకు 125 గోవులను రైతులకు ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా రైతులకు ఏదైతే అవసరమో దాన్ని దాన ధర్మాల ద్వారా వారు ఆ కార్యం నెరవేరుస్తున్నారు. అదేవిధంగా గోవు అనేది మన ప్రపంచంలో మాత తర్వాత తల్లిని తర్వాత గోమాత. అటువంటి గోమాత గురించి ఇక్కడ చక్కటి గోశాల నిర్మించారు. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతిని ప్రోద్ధరించడానికి వేదే పాఠశాలను నిలబెట్టడం చాలా సంతోషకరమైన విషయం. భారత్ గో ఆధారిత దేశ, ఓ కిసాన్ గే బాస్ గోవంశ చాయి. గో ఆధారిత కృషి సే భూమి సుపోషణ శురు కరేంగే. ఉస్కే కారణ్ హమారా సర్కారీ కా సభీ వెజిటబుల్స్ సబ్ మిల్కర్ శుద్ధ మిలేగా. ఇసిలియే గో పరిపాలన్ అవశ్య హే. హమారా ఉద్దేశ్య ఘర్ ఘర్ గో చాయి, గావ్ గావ్ మే గోశాల చాయి. ఓ గోశాల మీన్స్ దేశీయ గాయక వంశవృద్ధి కర్ణ, గో పరిపాలన కర్ణ. హమారా భారత్ కా పూరా ఆర్థిక విషయ గో ఆధారిత హే. ఇసిలియే గో పరిపాలన బహుత్ అవశ్య హే. ఇస్ గోశాల ఓ కామ్ కర్ రహే హే. ఇసిలియే కిసాన్ కో లియే ఇధర్ సే గోదాన్ చల్ రహా హే.